వీళ్ళు చేసిన దుర్మార్గత్వాన్ని ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేశాం సర్. సో బిఆర్ఎస్ ని ఓడించండి, మళ్ళీ బిఆర్ఎస్ మూడోసారి గాని వస్తే లక్షల మంది నిరుద్యోగులు ఆగమైపోతారు, లక్షల మంది చిన్న రైతులు ఆగమైపోతారు, లక్షల మంది రైతు కూలీలు సో రెక్కార్త గాని డొక్కాలని కూలీలు వాళ్ళు ఆగమైపోతారు, 60 లక్షల మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, సో ఏదైతే ప్రభుత్వ విద్యని తీసుకున్నటువంటి చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఆగమైపోతారు. సో అట్లాగే డబుల్ బెడ్రూములు ఏదైతే ఆశపడ్డారో, సో అలాంటి లక్షల మంది ఇల్లు లేని వాళ్ళు వాళ్ళు ఆగమైపోతారు. ఇట్లా రకరకాల వర్గాల వాళ్ళు యువత వీళ్ళందరూ కూడా ఆగమైపోతారని చెప్పాం అందరికి. సో అందుకనే అది ఆ బిఆర్ఎస్ పార్టీ పోయినందుకు చాలా సంతోషం సార్. మనం గతంలో చూసుకుంటే ఇంటలెక్చువల్స్ మీటింగ్లలో మీరు అనేక వేదికలు పంచుకొని అటు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ మీరు ప్రశంసిస్తున్న సందర్భంలో మీకు ఎన్నడని అనిపించేదా సార్, నేను తీసుకునే నేను చెప్పే ఒక మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెసేజ్గా తీసుకుంటున్నారా లేదా రెస్పాన్స్ ఎట్లుందనేది మీకు ఎప్పుడైనా అనిపిస్తుండేనా? ఇట్లా అంటే ఎంత మేరకి ఎఫెక్టివ్గా మా మాటలు వెళ్తాయి అనే దానికంటే కూడా సార్ ఎవరో ఒకరు మాట్లాడడం ఇంపార్టెంట్. సో అందరు కూడా అసలు ఏం మాట్లాడకుండా భయంతో భయం గుప్పెట్లో ఇంట్లోనే కూర్చొని ఉంటే సమాజాలు మారవు, సో ప్రజలు మారరు. సో నేను ఒకటే అనుకున్నది ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ మా లాంటి రోల్ ఏంటి? నేను ఇన్ని సంవత్సరాలు నేను ప్రభుత్వంలో పనిచేశాను, ఇన్ని దేశాలు తిరిగాను. సో ఎందుకు మా రాష్ట్రంలో అభివృద్ధి జరగటం లేదు, ఎందుకు ఈ రాజకీయ నాయకులు వైఫల్యం చెందుతున్నారు, వీళ్ళ యొక్క మూర్ఖత్వం ఏంటి, వీళ్ళ యొక్క అవినీతి ఏంటి, వీళ్ళ యొక్క దుర్మార్గ ఆలోచన విధానం ఏంటి, వీటి గురించి నేను మాట్లాడకపోతే తెలంగాణలో చనిపోయినటువంటి ఆత్మ బలిదానం చేసినటువంటి 1200 మంది పిల్లలు అన్యాయం అయిపోతారు కదా, వాళ్ళ బలిదానాలు వేసేపోవా? సో ఆ ఉద్దేశంతో నేను ఎంత మేరకు ఎఫెక్టివ్నెస్ ఉంటుందా అని ఆలోచించకుండా మాట్లాడాలంతే. మాట్లాడడం అనేది ఫస్ట్ స్టెప్, సో ప్రజలకి కొన్ని నిజాలు చెప్పడం అనేది సెకండ్ స్టెప్. సో అందుకనే నాలంటోలమి బయట రావడం జరిగింది. నేనైతే ప్రధానంగా ఏమైనా పర్లేదు, 1200 మంది చచ్చిపోయారు, నేను చచ్చిపోతే ఏం ఫరక పడుతుంది, అంతే కదా. అంటే మాక్సిమం ఏం చేస్తారు, ఒక లారీతో మాక్సిమం చేస్తారు. మీరు దేనికైనా తెగించే? అవును, నేను చాలా చెప్పాను నేను డెఫినెట్ గా. సో మరి తెగించకపోతే మరి మరందరూ ఎందుకు రావడం లేదు, అందరూ ఎందుకు మాట్లాడడం లేదు, రిటైర్డ్ వేస్ ఆఫీసర్ బోర్డు మంది ఎందుకు మాట్లాడడం లేదు, సో చాలా మంది మేధావులు ఎందుకు మాట్లాడడం లేదు కదా. సో మాక్సిమం 1200 మందిలో నేను 1200 ఒకటి అవుతాను కదా, కానీ బట్ మాట్లాడాలి కదా. సో 1200 మందికి వాళ్ళ కనీసం వాళ్ళ గౌరవం గురించి అయినా గానీ, వాళ్ళ యొక్క అమరత్వం దృష్టిలో పెట్టుకోవాలి గానీ, సో నేను తప్పకుండా మాట్లాడనే ఉద్దేశంతో నేను. సార్ మనం గతంలో చూసుకుంటే మురళీసార్ అని అంటే ప్రధానంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బట్టవేలు చేస్తూ లిఖిత పూర్వకంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పే ప్రయత్నం చేశారు కదా, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసిందని. ఇప్పుడు కొత్త రాష్ట్రం కాంగ్రెస్ వచ్చింది, ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన అవినీతిని మీరు ఆధారాలతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉన్న కొత్త ప్రభుత్వం అనుకుంటే అన్ని బయటకు లాగొచ్చు కదా. ఓకే, నిన్న మొన్న ఒక 1 అవర్ లో కరెంటు గురించి, ఎలక్ట్రిసిటీ గురించి విత్ ఇన్ నో టైం వస్తుంది. సో అట్లాగే మీరు కాళేశ్వరం మీద ఒక చిన్న ఒక ఇంజనీర్స్ కమిటీ నన్నేకండి, నన్నేస్తే నేను ఒక పిజిలిస్ అయిపోయాను కాబట్టి ఇంకోలా ఉంటుంది. సో ఒక థర్డ్ పార్టీ వాళ్ళని, ఒక ఢిల్లీ నుంచి ఒక కొంతమంది ఇంజనీర్లని, ఐఐటి చెన్నై నుంచి కొంతమంది ఇంజనీర్లని, సో ముంబై ఐఐటి నుంచి కొంతమంది ఇంజనీర్లని, నిష్ణాతుల్ని, ఇరిగేషన్ నిపుణుల్ని, సో ఈ గవర్నమెంట్ సంబంధం లేని వాళ్ళని, సో అలాంటి వాళ్ళతో కమిటీ వేసి క్లియర్ గా అసలు ఏంటి ప్రాజెక్ట్, సో ఈ ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేశారు, ఎందుకు డిజైన్ చేసిండ్రు, ఇది నిజంగా కూడా టెక్నికల్లీ వైబుల్ ప్రాజెక్టా, సో అట్లాగే ఫైనాన్షియల్లీ వైబుల్ ప్రాజెక్టా, సో నిజంగా కూడా దీనికి ఒక యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ కరెక్ట్ గా వచ్చేటట్టు ఉన్నాయా ఇవి, మనం పెట్టుబడి పెట్టిన రూపాయికి సో నిజంగా కూడా అవుట్కమ్ వస్తుందా రాదా. సో నిజంగా 36 లక్షల ఎకరాలు దీని కింద పాతి అని చెప్పారు, 36 లక్షల ఎకరాల్లో ఎంత మారింది, అట్లాగే ఎంత కరెంట్ అయింది, ఒక ఎకరం నీళ్ళు ఇవ్వడానికి ఎంత కరెంట్ ఖర్చు పెట్టారు, ఒక ఎకరం నీళ్ళు ఇవ్వడానికి ఎంత చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత రికరింగ్ కాస్ట్ పెట్టారు, సో ఇవన్నీ చేస్తే బయటకు వచ్చేస్తాయి కదా, వెరీ సింపుల్ కదా. సో అవినీతిగా బయటకు వస్తుంది ఎక్కడెక్కడ ఏం చేశారు అనేది. సో ఎక్కడెక్కడ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేశారు, ఎక్కడెక్కడ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి అట్టబెట్టారు, సో ఏదో ఒక టెండర్లో ఒక వీక్ తీసుకొని, ఒక వీక్ క్లాస్ తీసుకొని ఇట్లా దాన్ని ఇంటర్ప్రిట్ చేశారు, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. సో అట్లా పలమూరు రంగారెడ్డి జరిగిన గతంలో జరిగిన అవినీతిని మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తారా ఈసారి? అదే అంటున్నాను, నేను చెప్పాల్సిన పని లేదంటున్నాను. వాళ్ళు తవ్వాలనుకుంటే ఉత్తరం తవ్వచ్చు వెరీ సింపుల్ గా. ఇప్పుడు ఉదాహరణకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ కమిషనర్ అంటాడు, ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా బెల్ట్ షాప్ లేదంటాడు, మరి ఇప్పుడు బెల్ట్ షాప్ ఎక్కడ తగ్గదు తీయచ్చు కదా, 50,000, 60,000, 70,000 వస్తాయి కదా మీకు, మరి అంటే అది అవినీతి కదా అది, ఫర్ ఎగ్జాంపుల్ అది అని ఎందుకు పెట్టాను అంటే, ఎక్సైజ్ మినిస్టర్గా నీ పాత్ర ఏంటి అందులో, నీ యొక్క వాటా ఎంత అందులో, సో ఎక్సైజ్ కమిషనర్గా నీ వాటా ఎంత అందులో, సో అట్లా జిల్లా లెవెల్లో ఏంటి, ఎవరు ఎవరు ఎమ్మెల్యేల వాటా ఎంత, ఇవన్నీ బయటికి రావా,
సో అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేదా కొన్ని చోట్ల మీకు ఈ ఫ్లైఓవర్ ఉంది, సో రాజేంద్ర నగర్ ఫ్లైఓవర్ చెప్తాను చాలా, ఆ కింద నీకు ఒక్క దగ్గర అసలు ట్రాఫిక్ జంక్షన్ లేదు, అసలు జంక్షన్ లేకుండా ఫ్లైఓవర్ కడతావు ఎవరన్నా? జంక్షన్ అన్న ఉండాలి, లేదా కింద కెనాల్ వాగన్నా ఉండాలి, లేదా కింద మన రైల్వే లైన్ అన్న ఉండాలి, లేదా కింద ఇంకొక రోడ్ అన్నా ఉండాలి కదా. అలాంటివి లేకుండా ఎట్లా కడతావు నువ్వు? రాజేంద్ర నగర్ కట్టింది ఎగ్జాంపుల్, టిపికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఎందుకు కట్టావు? కమిషన్ల గురించి కట్టావా? అంటే ఈ రకంగా అనుకుంటే ఆ ఇంటెన్షన్స్ అన్ని పాత గవర్నమెంట్ ఇంటెన్షన్స్, వాళ్ళ ఉద్దేశాలు తీసుకున్న ప్రాజెక్ట్. నువ్వు తుమ్మిడి ఆటి ఇంజనీర్స్ డిజైన్ చేశారు, సో తుమ్మిడి ఆటి ఇందులో నుంచి 1/3 కాస్ట్, 1/4 కాస్ట్ అయిపోతుంది. తర్వాత మరమ్మతులకు సంబంధించి కానీ, లేకపోతే హెడ్ ఆఫ్ హెడ్ అంటాం మనం, హెడ్ అంటే మనము నీరుని ఎక్కడి నుంచి ఎత్తిపోస్తున్నాం అనేది, అది చాలా తక్కువ, 21 మీటర్లు ఉంటే అది 19 మీటర్లు అవుతుంది. సో ఇది ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది? అది ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఆల్రెడీ తొమ్మిది ఘటలో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇక్కడికి ఎందుకు ప్రాజెక్టు మార్చాల్సి వచ్చింది? సో ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ బదులు 3 లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు కట్టారు? ఇవన్నీ బయటకు వస్తాయి కదా. సో ఎవరు నిర్ణయం తీసుకున్నారనేది, వాళ్ళ వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని జైలు పంపించచ్చు కదా. సో కొత్త గవర్నమెంట్ అనుకుంటే అన్ని బయటకు వస్తాయి. రైట్ సార్, మీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుంచి కూడా మీరు, పార్టీ కాదు సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేది ఒక ప్రెజర్ గ్రూప్, ఆ ఫోరం నుంచి మీరు ఒక, నాకు తెలిసి ఒక బీజేపీ పార్టీని తప్ప మిగతా అన్ని పార్టీలను కలిసినట్టున్నారు మీరు. యా, మేము బీఎస్పీని కలిసాము, కాంగ్రెస్ ని కలిసాము, టీజేఎస్ ని కలిసాము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, చేయలేదు కాబట్టి వాళ్ళని కలిసి మళ్ళీ ఎప్పుడైనా ఉంది అర్థం లేదు కదా. సో అందుకని వాళ్ళందరిలోకి మీరు రైట్ సార్, మీ ఫోరం నుంచి మీరు ప్రవేశపెట్టిన అంశాలన్నీ కూడా ఈ కొత్త ప్రభుత్వం నెరవేరుస్తుందనే ఒక ఆశ ధీమా మురళి సార్ దగ్గర ఉందా? అంటే ముఖ్యంగా విద్యని ధ్వంసం చేసే ప్రణాళిక ఏదైతే బీఆర్ఎస్ చేసిందో, కేసీఆర్ చేసిందో, అంత దారుణమైనటువంటి పరిస్థితి అది మాత్రం కాంగ్రెస్ లో ఉండకపోవచ్చు అనుకుంటాను నేను. నంబర్ 1 అనుకుంటున్నాను. నంబర్ 2, ఇప్పుడు మీకు అంటే ఆయన పరిపాలన ఏది, మన కేసీఆర్ పరిపాలన, ఉదాహరణకి విద్యకు సంబంధించి నేను రిపీటర్ చెప్తున్నాను, ఒక్క నిమిషం కూడా రివ్యూ చేయలేదు 9.5 సంవత్సరాలు. అంత దారుణంగా ఏ ముఖ్యమంత్రి పరిపాలన చేయడు? ప్రతి నెల కనీస విద్య అనేది ఒక 60 లక్షల మంది పిల్లలకు సంబంధించినటువంటి అంశం అది కదా. 60 లక్షలు అంటే ఇస్ నాట్ ఏ స్మాల్ నంబర్ కదా. 4 కోట్లలో 60 లక్షల మంది పిల్లలు భవిష్యత్తు పౌరులు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మనం రూపుదిద్దాలి కదా, చక్కగా మంచి విద్య, నాణ్యమైన విద్య ఇవ్వాలి కదా. సో దానికి సంబంధించి బీఆర్ఎస్ ఒక్కరోజు కూడా చేయలేదు. సో రేవంత్ రెడ్డి గారు తప్పకుండా, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా కూడా వాళ్ళు రివ్యూ చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ విద్యా వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అట్లాగే వాళ్ళ యొక్క దాంట్లో కూడా చాలా క్లియర్ కట్ గా 2 విషయాలు విద్యకు సంబంధించినవి. అది మేము రికమెండ్ చేసినటువంటి దాంట్లో పార్ట్ అనమాట. ఒక పార్ట్ ఏంటంటే, మేము ప్రతి మండలానికి 5 ఓకేజ్ లాంటి ఇంటర్నేషనల్ ప్రమాణాలు ఉన్నటువంటి స్కూల్ పెట్టమని చెప్పాము. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఒక స్కూల్, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి మండలంలో 5 పెట్టమని చెప్పాము. వాళ్ళు మేము ఒకటి పెడతామని ఒప్పుకున్నారు వాళ్ళ యొక్క దీంట్లో. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్.